సారే గారు ఎన్నో అద్భుతమైన గజల్స్ రచించారు. ఈ గజల్ నాకు చాలా ఇష్టమైన గజల్. ఈ సినారే గారు పాడి వినిపించాను, చాలా ఆనందించిన గజల్ వినండి. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. ధనం ఉంటే ఖరీదైన దాహం పుడుతుందంటండి. రాజనీతి రంగు పడితే, నేడు ముదురుతున్న రాజనీతి రంగు పడితే, మునులకైనా పదవి వ్యామోహం పుడుతుంది. నేడు ముదురుతున్న కైన పదవి వ్యామోహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. పంజాతన పైకి దూసుకొస్తే, పరిస్థితుల పంజా తన పైకి దూసుకొస్తే, ఉత్తబుర్రలోనైనా వ్యూహం పుడుతుంది. పంజా తన పైకి దూసుకొస్తే, ఉత్తబుర్రలోనైనా వ్యూహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. గజల్లో మెయిన్ మనం గమనించాల్సింది సాహిత్యం. సాహిత్యాన్ని మీరు ఆస్వాదించండి. ఆత్మలోకి దిగితే సోహం పుడుతుంది, అలా అలా తేలిపోతే అంతట దేవుళ్ళే, చూపు ఆత్మలోకి దిగితే సోహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. ఊహలు నలుపెక్కితేనే ద్రోహం పుడుతుంది, సర్వం సౌజన్యమయం సమదర్
నొక్కితేనే ద్రోహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. సాహిత్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే అందమైన సాహిత్యం, ఇందులో జీవిత సత్యం అంతా మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. వీలు చూసి గతి మార్చే విలువలదే విలువ, వీలు చూసి గతి మార్చే విలువలదే విలువ, చెదరని మనసుంటేనే, చెదరని మనసుంటేనే స్నేహం పుడుతుంది. వీలు చూసి గతి మార్చే విలువలదే విలువ, చెదరని మనసుంటేనే స్నేహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. గజల్లో ఇది ఆఖరి చరణం, ఇది సినారగా రచించిన గజల్. వేకువలో కలిగేది వివేకమే సినారే, వేకువలో కలిగేది వివేకమే సినారే, ముసిరిన చీకటిలోనే, సిరిన చీకటిలోనే మోహం పుడుతుంది. వేకువలో కలిగేది వివేకమే సినారే, ముసిరిన చీకటిలోనే మోహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆట వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్తే.